మునుగోడు ఓటర్లను రోజుకో పార్టీ తమ మీటింగ్స్ కి తీసుకెళ్తుంది. ఓటర్లను సభలకు తరలించడానికి ఆర్టీసీ బస్సులను వాడుతున్నారు. బస్సులన్నీ రాజకీయ సభలకు వెళ్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. మునుగోడు నియోజకవర్గంలో గెలవాలని అన్ని రాజకీయ పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. వివిధ కుల సంఘాల సమీకరణలు చేస్తున్నాయి, మీటింగ్లు పెడుతున్నాయి, సభలు, బహిరంగ సభలు, సమావేశాలు, ఇట్లా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దానికి జనాలను తరలించడానికి ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకుంటున్నాయి. ఆర్టీసీ బస్సులను గ్రామాల్లో ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఆర్టీసీ బస్సులలో ఇక్కడి మీటింగ్కి హాజరయ్యేటువంటి పీపుల్స్ని గ్యాదర్ చేసి ఆర్టీసీ బస్సులలో తీసుకువెళ్ళడం వల్ల సామాన్య జనాలు ఈరోజు ట్రావెల్ ఎవరైతే చేస్తారో వాళ్లకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు పూర్తిగా బస్సులు లేవు. బస్సులు అడిగితే బస్సులు ఈరోజు మెల్లిగా వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బస్సులన్నీ వివిధ రాజకీయ పార్టీలు హైర్ చేసుకున్నాయి. అవి మీటింగ్కి వెళ్ళడానికి బిజీగా ఉన్నాయని చెప్తున్నారు. మరి రాజకీయ పార్టీలు అసలు వీటిని బుక్ చేసుకున్నారా లేదా అనేది మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే మామూలుగా వాటిని బుక్ చేసుకోవడానికి ఒక ప్రొఫార్మా ఉంటుంది, వాటిని పాటించాలి రాజకీయ పార్టీలు కానీ ఇటు ఆర్టీసీ అధికారులు కానీ. కానీ అవేవీ లేకుండానే ఈ బస్సులను హైర్ చేసుకోవడం వల్ల సామాన్య జనాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఇక్కడ యువకులు, ఇక్కడ గ్రామానికి సంబంధించిన ప్రజలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎట్లా ఉంది ఆర్టీసీ బస్సులను పూర్తిగా రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి. చాలామంది మేము వెళ్ళడానికి గంటల నుంచి ఎదురు చూస్తున్నాము, మా ఊరికి బస్సులు లేదు, ఈరోజు బస్సు పూర్తిగా రాలేదు అని వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. మీరేం చెప్తారు దీనిపై? ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ప్రత్యేకంగా వాళ్ళ కోసం వేసుకున్న బస్సులే ఇవి. ప్రతిరోజు ఏదో కులం పేరు మీద సభలు పెట్టడము, ప్లస్ ఇవన్నీ ఊర్ల జనాలను తరలించడము, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే దీనికి ఏంటంటే పరిష్కారము, వేరే ప్రైవేట్ సంస్థలే కానీ ఏమన్నా తీసుకోవడము మంచిదనిపిస్తుంది. ఈ ఏంటివి, ఈ గవర్నమెంట్ బస్సులు పెట్టడం వల్ల మామూలు ప్రయాణికులకు ఇబ్బంది చాలా జరుగుతుంది, అది మటుకు వాస్తవం. మీరేం చెప్తారు, ఎన్ని రోజుల నుంచి ఉంది ఈ పరిస్థితి? ఒక 4-5 రోజుల నుంచి కొనసాగుతుంది సార్ ఇది. ఇట్లనే కాకుండా గౌడ సంఘాలు కానీ, నేను ఒక గౌడనే, కుల సంఘాల మీటింగ్లు దూరం దూరం కాకుండా పెట్టాలనుకుంటే దగ్గరలో ఉన్న ఒక్కొక్క మండలానికి, వివిధ మండలాలలో ఒక్కొక్క మండలానికి పెడితే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇలా బస్సులు పెట్టి హైదరాబాద్ వరకు చాలా దూరంగా తీసుకుపోవడం సరికాదని మేము అనుకుంటున్నాం. అంటే ఆర్టీసీ బస్సులను ప్రజల కోసం, అంటే రాజకీయ మీటింగ్ల కోసం ఉపయోగించుకోవడం వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ మనం అక్కడ చూడొచ్చు, వాళ్ళు ఊరికి వెళ్ళడానికి గంటల నుంచి ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా, ఏం చెప్తారు ఈ పరిస్థితిపై? ఊరికి పోనీకే వచ్చిన, వస్తే బస్సులు వస్తలేవు, ఆ బస్సులు అని అంటే పబ్లిక్ ఫుల్ అయిపోయారు. అలా ఎక్కడినేసారు ఎక్కడినారు తెలియదు, మరి ఏం చేయాలి? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి మీరు? వెళ్ళిపోవాలి 2 hours నుంచి. నార్మల్గా రెగ్యులర్గా బస్సులు ఫ్రీక్వెంట్గా ఉంటాయా? ఉంటాయి, నార్మల్ బస్సులు రోజు 5 వస్తాయి. ఆ బస్సులు అయితే ఇప్పుడు రాలేదు, ఇంతవరకు ఒకటి కూడా రాలేదు ఈ రోజు. అధికారులను ఎవరినైనా ఇక్కడ ఆర్టీసీ బస్సు డ్రైవర్ని కానీ కండక్టర్ని కానీ అడిగితే ఏమని చెప్తున్నారు? డ్రైవర్ అవ్వాలి ఇంతవరకు, అయితే ఇంకెవరిని అడగలే, వస్తే ఏమని వెయిట్ చేస్తున్నా, రాకపోతే ఆ బస్సులో పోతా. ఎన్ని రోజుల నుంచి ఉంది ఈ ప్రాబ్లము? నేనైతే ఈరోజే పోతున్నా, ఎప్పటి నుంచి ఉందో నాకు తెలియదు. మీరేం చెప్తారు, ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఒక కొరత ఉంది, సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కదా, ఏం చెప్తారు దీని మీద? ఇట్లా రాజకీయ పార్టీలకు, పార్టీలకు సంబంధించిన సమావేశాల కోసము బస్సులను హైర్ చేసుకోవడం వల్ల సాధారణ ప్రజలు ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతంలోకి వెళ్ళడానికి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఒక 4-5 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది గ్రామాల్లో. ఇటు మహిళలు కానీ, పిల్లలు కానీ, వృద్ధులు కానీ, ముఖ్యంగా దీపావళి సందర్భంగా వాళ్ళు ఒక ప్రాంతం నుంచి వేరే ఊరికి వెళ్ళడానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. రాజకీయ నాయకులు వాళ్ళ మీటింగ్ల కోసం ప్రైవేటు బస్సులను హైర్ చేసుకోవాలి తప్ప ఇట్లా ఆర్టీసీ బస్సులను హైర్ చేసుకోవడం వల్ల గ్రామ ప్రజలు, ముఖ్యంగా ప్రయాణికులు, పండగ పూట ప్రయాణం చేయవలసినటువంటి వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చందుతో సిద్ధార్థ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మునుగోడు నియోజకవర్గం.